భారతదేశం వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. కుటుంబ సభ్యులే రాజకీయాల్ని ఏలడం ఇక్కడ కొత్తేమీ కాదు. అయితే తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా చేసిన వారి వివరాలు ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్కి ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా చేయగా ఆయన కొడుకు అఖిలేష్ సింగ్ యాదవ్ కూడా ముఖ్యమంత్రి. అలాగే హేమావతి సందన్ బహుగుణ, విజయ్ బహుగుణ కూడా ముఖ్యమంత్రులు. కర్ణాటక రాష్ట్రానికి హెచ్డి దేవగౌడ ముఖ్యమంత్రి కాగా తన కుమారుడు కుమారస్వామి కూడా ముఖ్యమంత్రి. ఒడిశాలో బీజు పట్నాయక్, ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్. అలాగే మహారాష్ట్రలో శంకర్రావు చావన్, అశోక్ చావన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండడం విశేషం. కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి, తన పుత్రుడు బసవరాజు బొమ్మాయి ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఉమర్ అబ్దుల్లా ముగ్గురు ముఖ్యమంత్రులే. తమిళనాడులో కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో దోర్జీ ఖండు, ఆయన కుమారుడు పెమా ఖండు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మేఘాలయలో పిఏ సంగ్మా, ఆయన కుమారుడు కాన్రాడ్ సంగ్మా కూడా సీఎంగా పనిచేశారు. జార్ఖండ్లో శిబు సోరెన్, ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. దాదాపు 13 రాష్ట్రాల్లో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టడం, పరిపాలించడం విశేషమే కదా.